కంటకపల్లి కొత్తూరు గ్రామ ప్రజల కాలుష్య సమస్యపై సానుకూలంగా స్పందించిన బోత్రా ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం. కంటకపల్లి కొత్తూరు గ్రామాలకు సంబంధించి బొగ్గు డంపింగ్ యార్డ్ కారణంగా ఏర్పడిన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన చేయడంతో ప్రజల సమస్యల విషయంలో ఎఫ్టీపీ న్యూస్లో వరుస కథనాలు రావడంతో బోత్రా యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. బొగ్గు రవాణా వాహనాల కారణంగా గ్రామాల్లో పాడైన రహదారిని తక్షణం పునరుద్ధరిస్తామని, దుమ్ము ధూళితో గ్రామంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వ్యాక్యూమ్ మిషన్స్ వాహనాల ద్వారా రోడ్డు మీద దుమ్ము ధూళి లేకుండా చేస్తామని బోత్రా షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ కాంట్రాక్టర్ కేసరపు శ్రీను, సంస్థ జనరల్ మేనేజర్ బండారి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంటకపల్లి సర్పంచ్ మదీనా అప్పలరమణ, ఉప సర్పంచ్ సుధాకర్, చినరావుపల్లి సర్పంచ్ బోసాల దేముడు, ఎంపీటీసీ బోదల సురేష్, రాష్ట్ర ఐఆర్క కార్పొరేషన్ డైరెక్టర్ పిఎస్ఎన్ పాత్రుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు మదీనా ప్రకాష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బోత్రా షిప్పింగ్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అయినటువంటి కేసర్ శ్రీని ఈరోజు కంటకపల్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులు మా దృష్టికి ఈ కంటకపల్లి ప్రజలు తీసుకురావడం జరిగింది. వారి యొక్క కోరిక మేరకు ఈ కంటకపల్లి మెయిన్ రోడ్డు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మన రైల్వే సైడింగ్ వరకు కూడా ఈ రోడ్డు అధ్వాన పరిస్థితుల్లో ఉందని చెప్పి ప్రత్యేకంగా కూడా పరోక్షంగా మేము వెళ్ళి తిలకించడం జరిగింది. దాన్ని ఈరోజే ఇమీడియట్లీగా ఆ యొక్క రోడ్ని రిపేర్ చేసే కంటకపల్లి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఏకైక దృక్పథంతో ఈ యొక్క రోడ్ని రిపేర్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సురేష్ గారు, మరి అలాగే ప్రెసిడెంట్ గారు, అలాగే ఇతర నాయకులందరి సమక్షంలో మా కంపెనీ తరపు నుంచి మాకు చేతనైనంత వరకు కూడా ఎటువంటి పొల్యూషన్ కానీ ఎటువంటి డ్రైనేజు ప్రాబ్లము లేకుండా మా కంపెనీ తరపు నుంచి ఈ కంటకపల్లి ప్రజలకి చేస్తామని చెప్పి మీ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కొత్త వలస దగ్గర నుంచి మన అలమండ వెళ్ళే మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో కంటకపల్లి మన శారదా కంపెనీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి హెచ్పీ పెట్రోల్ బంక్ వరకు కూడా డస్ట్ వస్తుందని చెప్పారు. దానికి డస్ట్ మిషన్ని తీసుకొని వచ్చి, డస్ట్ స్వీపింగ్ మిషన్ తీసుకొని వచ్చి ఈ డస్ట్ కూడా రాకుండా మేము ఇమీడియట్లీగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. సంతోషం సార్.